ఫిట్స్ కానీ ఫిట్స్, నిద్రలో చేష్టలు. ఫిట్స్ లాగానే అనిపించే అనేక ఇతర లక్షణాలు, జబ్బులు కూడా ఉంటాయి. ఒక్కోసారి వీటిని నిర్ధారణ చేయటం కష్టం కావచ్చును. అనవసరంగా ఎపిలెప్సీ మందులు వాడటం జరుగుతుంది. టెస్టుల వలన ప్రయోజనం ఉండకపోవచ్చును. వీటిలో ఒక రకం నిద్రలో చేష్టలు, వీటిని పారాసామ్నియాస్ అంటారు. ఒక్కోసారి పిల్లలు గాఢ నిద్రలో లేచి అర్థం పర్థం లేకుండా ఏడుస్తారు. దీన్ని నైట్ టెర్రర్స్ అంటారు. సముదాయించిన ఊరుకోరు, మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలో నడవడం అంటే స్లీప్ వాకింగ్ కూడా ఇలాంటిదే. ఇవి ఫిట్స్ కావు, అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు కాదు. కలల్లో ముష్టి యుద్ధం, దీన్ని రెమ్ స్లీప్ బిహేవియర్ డిజార్డర్ అంటారు. నడి వయసు దాటిన తర్వాత వస్తుంది. ఎప్పుడూ ఇంచుమించుగా ఒకేలాగా ఉండే కలలు వస్తాయి. ఈ కలలు తన మీద, తన కుటుంబ సభ్యుల మీద దాడి జరుగుతున్నట్టు లేదా క్రూర జంతువులు వెంటాడుతున్నట్టు ఉండవచ్చును. తిరుగు దాడి చేసే ప్రయత్నంలో పేషెంటు పక్కనున్న భార్యను కొట్టవచ్చును, తన్నవచ్చును, మంచం మీద నుండి పడవచ్చును, పైన బొమ్మలోని పెద్ద మనిషిలాగా. మామూలుగా కలలు వచ్చినప్పుడు మనం కదలలేము, మెదలలేము. కల వచ్చినప్పుడు ప్రకృతి సిద్ధంగా కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయి. కలల్లో కాళ్ళు చేతులు ఆడిస్తున్నామంటే మెదడులో ఏదో తేడా ఉన్నట్టు లెక్క. ఈ లక్షణం ఉన్నవాళ్లకు భవిష్యత్తులో పార్కిన్సన్ వ్యాధి రావడానికి అవకాశాలు ఎక్కువ. పార్కిన్సన్ వ్యాధి గురించి తర్వాత మాట్లాడదాం. ఈ వీడియోలో పెద్ద మనిషి నిద్రలో ఏం చేస్తున్నాడో చూడండి. Yeah.